చాలా పవిత్రమైన రోజు స్వామి వివేకానంద 159వ దినోత్సవం అత్యంత వైభవంగా మేడ్చల్లో రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎంతో వైభవంగా రంగరంగ వైభవంగా జరుపబడుతోంది మేడ్చల్లో మా కమిటీ తరఫున వివేకానంద విగ్రహ ప్రతిష్ఠ కమిటీ తరఫున జరుపబడుతుంది ఏమీ లేదు వివేకానందుడు ఏ రకంగా అయితే తన జీవితాన్ని గడిపిండో వివేకానందుడు ఈ దేశ ప్రజలకు ఏమి తెలియజేసిండో అదే రకంగా మన సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలకు చాటిచెప్పి ప్రపంచ దేశాల్లో ఒక భారతదేశం అద్భుతమైన దేశమని చెప్పి మన యొక్క ఔన్నత్యాన్ని చాటినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ఈ యొక్క ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క వివేకానంద దేశాన్ని యువజన దినోత్సవంగా జరపాలని యోగా దినంగా జరపాలని చెప్పి డిక్లేర్ చేసింది కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా ఈరోజు యువకులు మనం అనుకో వివేకానంద బాటలో నడవకుండా ఒక 10% మాత్రమే ఆయన బాటల్లో నడుస్తూ 90% చెడిపోతూ ఉన్నారు కాబట్టి మేమందరినీ వాటిని చేతులెత్తి ఈ యొక్క జయంతి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అందరూ కూడా వివేకానంద మార్గంలో పేదలను బరువు బలహీన వర్గాలను తిండి లేని వారిని అందరినీ మంచిగా చూసుకొని వాళ్ళ చదువులు అయిపోయి చదివి ఎప్పించాలని చెప్పి స్వామి వివేకానందను కోరుకోవడం జరిగింది అందుకే నేను పదే చెప్తా ఉన్నాను యువకులందరూ వివేకానంద బాటల్లో నడవాలి భారతదేశం కోసం తెలుసుకోవాలంటే వివేకానంద చరిత్ర చదవాలి వివేకానంద జయంతి ఉత్సవంలో భాగంగా 159వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ ప్రధాన కూడల్లో ఉన్నటువంటి స్వామి వివేకానంద యొక్క విగ్రహం వద్ద వివిధ రాజకీయ నాయకులు ప్రజలు పాదచారులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారు భారతదేశ ఔన్నత్యాన్ని స్వామి వివేకానంద చాటి చెప్పడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ యొక్క దినాన్ని భారత ప్రభుత్వం కూడా యువ దినోత్సవం అని కూడా నిర్ణయించడం జరిగింది ఈ యువ దినోత్సవం సందర్భంగా ప్రజలు యువకులు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ఉన్నా వారి వారి ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా విధిగా పాల్గొని ఈ యొక్క స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో విజయవంతం చేయాల్సిందిగా మనవి స్వామి వివేకానంద గారి జయంతిని మనము దేశం మొత్తము జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటాము ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క వివేకానందుని అడుగుజాడులో మన యొక్క యువత అతన్ని ఆదర్శంగా తీసుకొని అతని ఆలోచనలను అతని యొక్క జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ విధిగా చదివి వారు ఆ యొక్క వివేకానందుని మార్గంలో నడిస్తే కనుక మన యొక్క యువత భవిష్యత్తులో చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు యువత చాలా పెడదారిన పడుతున్నారు ఈ యొక్క సోషల్ మీడియా మాఫియా కానీ ఈ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఈ యొక్క యువత చాలా పెడదారిన పడుతున్నారు అవన్నీ మానుకోవాలంటే ఈ యొక్క ఇలాంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలను చదివి ఈ యొక్క యువత ముందుకు పోయినప్పుడే మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు కానీ దేశ భవిష్యత్తు కానీ చాలా బాగుంటుంది ఆ దిశగా మన ప్రభుత్వాలు కూడా ఈ యొక్క జయంతిని జరపడమే కాకుండా అతని యొక్క ఆలోచనలను అతని యొక్క పాఠ్యాంశాలను ప్రతి స్థాయిలో పెట్టి ఈ యొక్క పిల్లలకు నేర్పించవలసిందిగా నేను ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాను.